నా పేరు డాక్టర్ వై సుబ్బరాయలు, సీనియర్ మెడికల్ ఆఫీసర్, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, మూలాపేట, నెల్లూరు. ప్రస్తుతము ఈ కరోనా వైరస్ గురించి మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫున చాలా క్యాంపులు కూడా చేస్తున్నాము కూడా. ఒకటి, ఈ కరోనా వైరస్ గురించి భయపడవలసిన అవసరం లేదు, దాని గురించి అవేర్నెస్ని జనాల్లోకి తీసుకెళ్తున్నాము. జనాలకి అవేర్నెస్ కలిగించాలి తప్ప భయపెట్టకూడదు అనేటువంటిది మా సిద్ధాంతం. ఒకటి, ఈ కరోనా వైరస్ ప్రస్తుతమైతే ఈ ఎట్లా వస్తుంది అని అంటే, గాలి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించదు. ఇది తుంపర్లు, వ్యాధి చోకినటువంటి మనిషి తుమ్మినా దగ్గినా అతని నోట్లో నుంచి వచ్చేటువంటి ఇంగిలి తుంపర్లు వేరే మనిషి మీద పడినా లేదా ఆబ్జెక్ట్ మీద పడినా అది ఆటోమేటిక్గా దాని మీద ఉంటుంది. అలాంటి ప్రదేశాన్ని, అలాంటి ఇన్ఫెక్టెడ్ ప్రదేశాలను కానీ మనం టచ్ చేసినా, మనం వాటికి దగ్గరగా ఉన్నా ఆటోమేటిక్గా మనకు కూడా వస్తుంది. మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ద్వారా ఈ కరోనా వైరస్కి మేము ఇచ్చేటువంటి మందు సొంటి, పిప్పలి, మిరియాలు, ఆర్సెనిక్ వీటితో తయారు చేసినటువంటి మందును మేము ప్రస్తుతానికి ఇవ్వమని చెప్పి మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వాళ్ళు సజెస్ట్ చేశారు. ఆ మందు పేరు సీతాంసరస్. ఈ సీతాంసరస్ అనేటువంటి మందుని 125 mg ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర, 3 రోజులు వాడినట్లయితే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన డిజార్డర్స్ ఏమన్నా కూడా, దీంట్లో ముఖ్యంగా లంగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఈ కరోనాలో, దానివలన న్యూమోనియా వస్తుంది, దాని మూల ఈ వ్యాధి ప్రబలడానికి అవకాశం ఉంటుంది. అలాగా ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేసి ఈ ఊపిరితిత్తులటువంటి ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసి దానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేస్తుంది, దగ్గు ఇలాంటి ఆయాసము ఇలాంటివి రాకుండా చేస్తుంది. కాబట్టి ఈ డ్రగ్ని మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వారు సజెస్ట్ చేశారు. ఈ మందు మేమందరికీ పంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి. రెండవది, హోమియోపతి డ్రగ్ను కూడా పంచమని మాకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వారు సజెస్ట్ చేశారు. ఆ డ్రగ్ను కూడా మేము, ఈ సీతాంసరస్ అందుబాటులో చాలా తక్కువగా ఉంది కాబట్టి మాకు ఈ కరోనాకి వైరస్కి హోమియోపతి ముందు ఆర్సెనిక్ ఆల్బమ్ 30 పటన్స్ అనే డ్రగ్ని మేము గ్రూపులుగా డివైడ్ అయ్యి ఈ జిల్లాలో ఉన్నటువంటి వైద్యాధికారులం అందరము, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వైద్యాధికారులు అందరం కూడా చాలా క్యాంపులు పెట్టి అవేర్నెస్ని ప్రజలకు కలిగించి ఈ వ్యాధి బారిన ఎవరు పడకుండా మేము మా శక్తి కొలది మా సర్వీస్ని అందిస్తున్నాము.